నోరిప్పితే అబద్ధాలు, ప్రతి ఒక్కటి ఫేక్ న్యూసే, ప్రతి ఒక్కటి మీరు చూస్తున్నారు. నా జీవితంలో ఎలాంటి పనికి మాలినటువంటి రాజకీయ నాయకులను ఎప్పుడూ చూడలేదు. ముఖ్యమంత్రిని ఇది కూడా లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క కుప్పానికి అభివృద్ధి కాదు, నేను అభివృద్ధి కోసం పోరాడానా లేదా, అన్ని పనులు చేశామా లేదా? ఐదేళ్లు హింసను తెచ్చారు. నేను ఒకటే చెప్తున్నా, ఈ నియోజకవర్గానికి చాలా అన్యాయం జరిగింది, తీరని అన్యాయం జరిగింది. ఎప్పుడూ లేని విధంగా కుప్పలు, హింస, దాడులు, కబ్జాలు, బెదిరింపులు వచ్చాయి. గ్రనైట్ మాఫియా వచ్చింది. నేను బొన్నే చూశాను, అక్కడ పోయినప్పుడు శాంతిపురంలో చూస్తే కేజీఎఫ్ మారిగా మొత్తం తువేశారు. ఆ రోజు నేను కంప్లైంట్ చేశాను. కంప్లైంట్ చేసి సిగ్గులేని నాయకులు 2 రోజులు గమ్మునుండి మళ్ళీ యథేచ్ఛగా గ్రనైట్ దొంగ వ్యాపారం చేశారంటే నా దగ్గర అన్ని లెక్కలున్నాయి. వడ్డీతో సహా మీ దగ్గర వసూలు చేసే బాధ్యత రేపు తీసుకుంటాం.